మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో సంచలన తీర్పు వచ్చిందని చెప్పవచ్చు. ఒకవైపు టీడీపీ 45% ఓట్లను సాధించబోతుందంటూ ప్రకటించింది, ఇటు 17 ఎంపీ స్థానాలను గెలవబోతుందంటూ ప్రకటించింది. ఇప్పటికే ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ కూడా కలవబోతున్న నేపథ్యంలో ఇంకా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అవకాశం ఉందంటూ ఆయా పార్టీలు అయితే చెప్తా ఉన్నాయి కదా. రైట్. ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడు మారింది, వైసీపీ సర్కారుకు మూడినట్లే అని తేలింది. తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని స్పష్టమైంది. అటు జనసేన, ఇటు బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేస్తే మరింత ఘనమైన విజయం తథ్యమని చెప్పవచ్చు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన తాజా సర్వే ఫలితాలను ఇండియా టుడే సంస్థ గురువారం వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 45% ఓట్లు, 17 ఎంపీ సీట్లు ఖాయం. ఇది ఇండియా టుడే తాజా అంచనా. ఇండియా టుడే ప్రతి 6 నెలలకోసారి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే నిర్వహిస్తోంది. 2 ఏళ్లుగా ఏపీలో ప్రజల మూడ్ మారుతోందని, జగన్ పాలన పట్ల విముఖత, టీడీపీకి ఆదరణ పెరుగుతోందని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 ఆగస్టులో నిర్వహించిన సర్వే ప్రకారం టీడీపీ గెలుచుకునే ఎంపీ సీట్ల సంఖ్య 7 మాత్రమే. తదుపరి సర్వేలో అది 10కి పెరిగింది. ఇక గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ 15 గెలుచుకునే అవకాశం ఉందని తేలింది. తాజా సర్వేలో ఆ సంఖ్య 17కు పెరిగింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి జనవరి 28 మధ్య టీడీపీ, వైసీపీ, ఎన్డీఏ, ఇండియా కూటమి ఇతరుల ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారు. దీని ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లలో టీడీపీ 17 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. వైసీపీకి 8 వస్తాయని సర్వే వెల్లడించింది. టీడీపీకి 45% ఓట్లు వస్తాయని, వైసీపీ 41.1% పరిమితమవుతుంది అని తేలింది. ఇక బీజేపీకి 2%, కాంగ్రెస్ కు 3% ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఇతరులకు 9% ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. ఇందులో జనసేన కీలకం. 2019 ఎన్నికల్లో ఇతరులకు 9% ఓట్లు లభించాయి. వామపక్షాలు, నోటా, స్వతంత్రులు వంటి వారిని జనసేన పార్టీతో కలిపి ఇతరుల కింద లెక్కగట్టారు. ఇప్పుడు జనసేనకు 6.84% ఓట్లు లభించాయి. ఇప్పుడు కూడా ఇతరులకు 9% వస్తాయని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. ఇందులో జనసేన పార్టీ వాటా ఎంతో ఈ సర్వే నిర్దిష్టంగా పేర్కొనలేదు. పోయినసారి వచ్చినంతే ఈసారి వస్తాయని అనుకుంటే జనసేన ఓట్లు సుమారుగా 7% అవుతాయి. టీడీపీకి వచ్చే 45% ఓట్లకు జనసేన 7% కలిపితే ఈ కూటమికి 52% ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక బీజేపీకి 2% ఓట్లు పడతాయన్నది ఈ సర్వే అంచనా. దీని ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే కూటమి ఓట్లు 54% చేరుకుంటాయి. అదే జరిగితే మొత్తం ఎంపీ సీటు ఈ కూటమికే దక్కే అవకాశం ఉందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ. ఈ లెక్కన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీ తథ్యం. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ 49% ఓట్లతో 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది. 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. అప్పుడు టీడీపీకి దక్కిన ఓట్లు 40%, గెలుచుకున్న ఎంపీ సీట్లు 3, గెలుచుకున్న అసెంబ్లీ స్థానాలు 23. 4.5 ఏళ్లు గడిచేసరికి మొత్తం సీన్ రివర్స్ అయింది. వైసీపీ ఏకంగా 8% ఓట్లను కోల్పోనుంది అని, టీడీపీ 5% ఓట్లను అదనంగా సాధించనుంది అని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది. ఇక ఈ సర్వే ప్రకారం గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్, బీజేపీలకు స్వల్పంగా ఓట్లు పెరగనున్నాయి. సొంతంగా గెలుచుకునే సీట్లేవీ లేవు. 2019 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెరో 1% ఓట్లు మాత్రమే లభించాయి. ఈసారి బీజేపీకి 2%, కాంగ్రెస్ కు 3% ఓట్లు లభించనున్నాయి. టీడీపీతో బీజేపీ పొత్తు చర్చలు ప్రారంభించారు.